Tamil Nadu Rajakiyalu Vedekkai, Anni Partylaku Pottulapai clarity vachina, ఏ seat evardi anna danipai తర్జన భర్జన కొనసాగుతోంది. అన్ని పార్టీల మధ్య ఘాటుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. సీట్ల పంపకాలపై క్లారిటీ రావడంతో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. తమిళనాట ఎన్నికల వేడి రాసుకుంది. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కసరత్తుల్లో అన్నా డీఎంకే అధినేత్రి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అన్ని పార్టీలకు షాక్ ఇస్తూ ఒంటరి పోరికే జయాసాయి అన్నారు. సింగిల్ లిస్టులోనే అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు టెన్షన్ పెంచారు. తాజాగా ఆమె నిర్ణయంతో సొంత పార్టీ నేతలకే భయం పట్టుకుంది. మొన్న ప్రకటించిన జాబితాలోంచి ఓ 10 మంది అభ్యర్థిత్వాలను రద్దు చేస్తూ ఆ స్థానాలను కొత్త వారితో భర్తీ చేశారు. దీంతో లిస్టులో తమ పేర్లు ఉన్నా నామినేషన్ వేసే వరకు డౌటే అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు అన్నా డీఎంకే అభ్యర్థులు ప్రచార ఏర్పాట్లు చేస్తుంటుంటే డీఎంకే పార్టీ సీట్ల సర్దుబాటుతోనే బిజీగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 41 సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న కరుణానిధి ఇప్పుడు మరో 5 సీట్లు మరో మిత్రపక్షానికి కేటాయించారు. ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఖాదర్ మొయినుద్దీన్తో సమావేశమైన ఆయన ఆ పార్టీకి 5 సీట్లు ఇచ్చేందుకు ఓకే అంటున్నారు. అటు 41 సీట్లలో భాగంగా సెంట్రల్ రీజన్లోనే 9 సీట్ల కోసం హస్తం పార్టీ పట్టుబడుతోంది. ఎండీఎంకే నేత వైగో డీఎంకే పార్టీ నేతల మధ్య తిట్లదండకం కంటిన్యూ అవుతోంది. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు విజయకాంత్ సీఎం పీఠం కోసం సీక్రెట్ గా ఒక యాగక్రతువు నిర్వహించినట్టు తెలుస్తోంది. పొలిటికల్ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉంటే ఎన్నికల అధికారులు ఓటింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టారు.